సీనియర్ నేత ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కళ్యాణ్ సింగ్ ఆరోగ్యం అత్యంత విషమంగా ఉంది. ప్రస్తుతం ఆయన్ని వెంటిలేటర్పై ఉంచి చికిత్స అందిస్తున్నట్లు వైద్యులు తెలిపారు. 89 ఏళ్ల కళ్యాణ్ సింగ్ గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నారు. జూలై 4న ఆయన ఆరోగ్యం క్షీణించడంతో లక్నోలోని సంజయ్ గాంధీ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో చేర్చారు. అప్పటి నుంచి ఐసీయూలో చికిత్స పొందుతూ ఉన్నారు. కళ్యాణ్ సింగ్జీ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. మంగళవారం సాయంత్రం నుంచి ఆయన్ను లైఫ్ సేవింగ్ సపోర్ట్పై ఉంచారు. ఇంకా సీనియర్ వైద్యుల బృందం ఆయన ఆరోగ్య స్థితిని దగ్గరుండి పర్యవేక్షిస్తుంది అని ఆసుపత్రి వర్గాలు ఓ ప్రకటనలో వెల్లడించాయి. ఇప్పటికే పలువురు నేతలు, ప్రముఖులు ఆసుపత్రికి వెళ్లి కళ్యాణ్ సింగ్ ఆరోగ్యం గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆసుపత్రికి వెళ్లి ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. మంగళవారం యూపీ గవర్నర్ ఆనందీబెన్ పటేల్ ఆసుపత్రికి వెళ్లి కళ్యాణ్ సింగ్ ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న కళ్యాణ్ సింగ్ బీజేపీ హయాంలో ఉత్తరప్రదేశ్కు 2 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. 2014 నుంచి 2019 వరకు రాజస్థాన్కు గవర్నర్గానూ పనిచేశారు.